కొన్ని కొన్నిసార్లు ఎస్ సార్ అవును సార్ మీరు రైట్ సార్ మీరే కరెక్ట్ సార్ మాది మీకే సార్ అన్నీ మీకే సార్ అనే వాళ్ళు ఉంటే ఎంత డేంజరస్ అనేది కొన్ని కొన్ని సినిమాలు చూస్తే మాత్రమే తెలుస్తుంది ఇన్స్పిరేషన్ తీసుకుని పని చేయడం వేరు చేసే పని మొత్తంలో ఇన్స్పిరేషన్ ఉండటం వేరు కన్విక్షన్ అనే కన్యని కిడ్నాప్ చేసి పోకిరిలో ప్రకాష్ టార్చర్ పెట్టిన తర్వాత సినిమా తీస్తే అది నానే ఉంటదేమో అఫ్ కోర్స్ ఈ టీజర్ ఫైనల్ ప్రోడక్ట్ ఏం కాదు ఇంకా చాలా టైం ఉంది కానీ మాకు చూపించిన దాని గురించి అయినా మాట్లాడచ్చు కదా అదే చేస్తాను నేను ఈ వీడియోలో వెల్ స్టార్ట్ చేసే ముందు నేను స్ట్రైట్ విశ్వంభర టీం వాళ్ళకి చెప్తున్నాను ఇది టీజర్ బ్రేక్ డౌన్ వీడియో టీజర్ లో మీరు చూపించి ఉంటారు కదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే నా పని అంతే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాంటిది అంతే కనిపించిన దాని గురించి ఆర్ ఇంకా బెటర్ చేసే ఆప్షన్ ఆర్ స్పేస్ ఏదైనా ఉందా అనే దాని గురించి మాత్రమే మాట్లాడతాను అంతే ఇక్కడ నాకు పర్సనల్ సీన్ లేవు సో మీరు ఇంకేదో సినిమా టీమ్ లా కక్ష సాధించకండి అదైతే చాలా డిస్గస్టింగ్ చిల్లర్ పని ఎవరో చేశారు నాకు కూడా తెలుసు అందరూ మర్చిపోయి మీరు అలా చేయరు మీ రేంజ్ వేరు అనేది నాకు తెలుసు ఈ గమనిక తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం పన్న ఫస్ట్ షాట్ ఇది యాక్చువల్లీ వీళ్ళు సినిమా కోసం ప్రిపేర్ చేశారు ఏని బాగా వాడుకున్నారు ఈ టీజర్ మొత్తంలో చాలా చోట్ల ఏ వాడుకున్నారు బట్ టూ మచ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సోర్స్ ఇది యాక్చువల్లీ ఇన్ఫినిటీ వార్ మూవీలో నుంచి ఇన్స్పి తస్కరేషన్ ని తీసుకున్నారు చూడొచ్చు అవైలబుల్ ఆన్ యూట్యూబ్ ఆ తర్వాత ఈ షార్ట్ ఎగ్జాక్ట్ గా అవతార్ యూనివర్స్ లో పాండోరా ఇదైతే పాండోరాలో ఉన్న మౌంటైన్ బ్యాన్స్ జాతి నుంచి వీటిని ఇదే ఐ మీన్ అదే ఇన్స్పిరేషన్ తీసుకొని చేసుకున్నారు టు బి ఆనెస్ట్ ఇంకొంచెం ఎగ్జాక్ట్ గట్టికి చెప్పాలంటే తోరక్ మ్యాక్తో అనే ఒక ఫైర్ బర్డ్ కైండ్ ఆఫ్ డివైన్ క్రియేచర్ ఉంటుంది లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిక్షనల్ క్రియేచర్ అది దాని నుంచి యునో రైట్ యా నో ఐ థింక్ యూ నో ఆల్ అండ్ ఇక్కడే ఇద్దరు ఉంటారు అండ్ ఇక్కడ ఈ జంతు కాంబినేషన్ ఆఫ్ జీబ్రా అండ్ బ్రాంక్యో సారస్ ప్లస్ వింగ్స్ ఉంటాయి దాంతోపాటు సౌండ్ వినండి కౌ సౌండ్ వస్తుంటది అండ్ ఇక్కడ ఈ ప్లేస్ కూడా చాలా కార్టూనియస్ గా ఉంటుంది దట్ డజెంట్ మీన్ లైక్ ఇది నాకు నచ్చలేదు అని కాదు ఈ ప్లేస్ చాలా బాగుంది అంటే అంటే టీజర్ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకు నచ్చింది ఈ ప్లేస్ బట్ ఇట్స్ కార్టూనిష్ ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ఇది ఎడ్జ్ ఆఫ్ ఎటర్నిటీ అనే గేమ్ నుంచి స్క్రీన్ షాట్ అండ్ వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ స్క్రీన్ షాట్ అంటే మేబీ ఎక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారో ఎవరికి తెలుదు అదొక స్టాక్ సిజిఐ ఎలిమెంట్ ఆఫ్ ప్రొడక్ట్ అయ్యుండొచ్చు లైక్ ఆల్రెడీ చేసి పెట్టేసి ఉంటారు దాన్ని కొంచెం ఇక్కడ కొంచెం అటు ఇటు ఎడిట్ చేసుకొని వాడుకోవచ్చు అలాంటిది ఏదైనా అయ్యుండొచ్చు ఉండొచ్చు అండ్ ఏదో ల్యాండ్ అవుతూ ఉంటది ఆస్ట్రాయిడ్ లా ఏదో పడుతుంటది అది మేబీ ఈ సినిమాకి హీరో ఉండొచ్చు హీరో అంటే యాక్టర్ కాదు కథ మొత్తం దాని చుట్టే రివాల్వ్ అవుతుంది అనేది ఏదైనా ఉండొచ్చు అండ్ దెన్ విలన్ ల్యాండింగ్ ఈ క్యారెక్టర్ పేరు కునాల్ కపూర్ అండ్ ఈ ల్యాండింగ్ అయ్యే స్టైల్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇన్స్పైర్ హార్ సినిమాలో ఫేమస్ గా ఉంటది ఇది ఈ ప్లానెట్ అదే ఇంతకు ముందు చెప్పాను కదా శంకర్ సినిమాలో పాట అలా ఉంటది ప్లానెట్ అని అదే ఇది కాకపోతే ఇది అర్త్ అయితే ఖచ్చితంగా కాదు ఎందుకంటే వి కెన్ అదర్ ప్లానెట్ హియర్ అలానే ఈ కాస్ట్ కాకపోతే ఫస్ట్ ఈ సీన్ ని చూడండి నచ్చిందా ఇంకోసారి చూడండి సో ఈ షార్ట్ ఎగ్జాక్ట్ గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఐడియా అండ్ ఎక్సిక్యూషన్ మొత్తాన్ని మొన్న రిలీజ్ అయిన ద లాడ్ ఆఫ్ ద ఫింగర్ రింగ్స్ అండ్ ద రింగ్స్ పవర్ సీజన్ టూ లో ఉన్న ఒక సీన్ ని ఇప్పుడు చూడండి ఓకే ఓకే అండ్ ఈ షార్ట్ తీస్తున్నప్పుడు గ్రీన్ స్క్రీన్లో తీసుకున్నారనేది తీసుకున్నారు అనేది అయితే ఈజీగా తెలుస్తుంది నాకైతే తెలిసిపోతుంది మీకు కూడా తెలియాలనే ఈ ఆప్షన్ కావాలనే పెట్టారు ఇక్కడ చూడండి క్లియర్ గా తెలిసిపోతుంది ఇక్కడ నేను ఇంతకు ముందు ఎప్పుడో చెప్పాను ఇప్పుడు చెప్తా ఇకపై కూడా చెప్తా క్రోమా చేయడం చాలానే టఫ్ జాబ్ ఎంత అడ్వాన్స్డ్ విఎఫ్ఎక్స్ అయినా క్రోమా చేయడం చాలానే కష్టం మేకర్స్ ఎలాంటి లైటింగ్ ఎలాంటి కెమెరా వాడకున్నా కూడా గ్రీన్ స్క్రీన్ ని ప్రాపర్ గా హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేయడం చాలానే కష్టం ఎంతో లక్ ఉంటే హనీ కేక్ సైజ్ అంతా మచ్చుంటే మాత్రమే గ్రీన్ స్క్రీన్ హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ అవుతుంది ఎవరైనా ఎడిటర్స్ అది విఎఫ్ఎక్స్ టీమ్ లో ఉన్న క్రోమా ఎడిటర్స్ ఎవరిని చూస్తుంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి బ్రో మీ బాధను కొంచెం పంచుకోండి ఓకే బ్యాక్ టు టాపిక్ పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలోనే గ్రీన్ స్క్రీన్ దొరికిపోతుంది ఇక్కడ కన్విక్షన్ అండ్ ఒక ప్రాపర్ విజన్ లేకుండా చేసిన గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నో వే అండ్ దెన్ ఈ షార్ట్ గురించి ఎక్కువ మాట్లాడాలి ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక్కడ ఐదు కుర్చీలు ఉంటాయి నాలుగు మంది ఏమో లైట్ ఎవరు ఆఫ్రికా వాళ్ళది అనుకుంటే ఇంత లెంత్ ఉంటాయి దాని ఇక్కడ ముగ్గురు ఎర్రజండ బట్టలు వేసుకుని ఉంటారు ఇక్కడ ఒకడు మిస్సింగ్ ఐ థింక్ దే ఆర్ సమనింగ్ ఎవరినో పిలుస్తున్నారనుకుంటే అండ్ ఇక్కడ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలంటే బ్లాంక్ స్పేస్ విఎఫ్ఎక్స్ టర్మ్ లో వైట్ స్పేస్ లేదా నెగిటివ్ స్పేస్ అని అంటాం విఎఫ్ఎక్స్ లేని చోట్ల ఖాళీగా ఉంటాయి కదా వాడిని అంటాం నెగిటివ్ స్పేస్ అని అలా ఇక్కడ నెగిటివ్ స్పేస్ ఉంటే ఈ అడ్వాన్స్డ్ ఫ్లోటింగ్ పిల్లర్స్ని ప్లేస్ చేసి ఉంటారు అలానే గ్రౌండ్ చాలా ఫేక్గా ఉంటుంది కాబట్టి ఫుల్ డార్క్గా క్లౌడ్స్ని యాడ్ చేశారు గ్రౌండ్ని కానీ తీరా చూస్తే ఇక్కడ కనిపిస్తుంటుంది ఇంత కవర్ చేసినా కూడా ఇది స్టిల్ చాలా ఫేకిష్గా అనిపిస్తుంటుంది అండ్ ఈ మొత్తం ప్రోసెస్ని అంటే తప్పుని సరిదిద్దుకునే ప్రోసెస్ని ప్యాచింగ్ అండ్ దిస్ వన్ అమర్డి రోల్ ప్లే చేసే రాజీవ్ కన్కాల్ గారు ఏం చేతులు కూడా ఇంత కలర్ ఉంటది ఒక ఫిలిప్స్ ఫైవ్ ఆర్ట్ నైట్ పల్ప్ కూడా ఉంటుంది ఇంతకు ముందు చూసాం కదా ఆయన ఈయన ఈయన ఆయన అండ్ ఈ మొత్తం సీన్ లో ఉన్న కలర్ గ్రేడింగ్ ఎగ్జాక్ట్ గా అవతార్ జేక్స్ సరి ఆత్మ ట్రాన్స్ఫర్ చేసే టైంలో చూడొచ్చు అలానే షజాన్ లో కూడా సేమ్ ఇలానే కలర్ గ్రేడింగ్ ఉంటది కాకపోతే ఇదేం కాపీ కాదు కలర్ గ్రేడింగ్ సిమిలర్ గా ఉంటుంది అంతే అలానే ఇక్కడ వీళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ క్లాత్స్ లో ఉంటే వీడు మాత్రం ఒక స్పెషల్ టైప్ ఆఫ్ క్లాత్స్ లో ఉంటాడు అది కూడా బ్యాగ్ లో బాణాలు కూడా ఉంటాయి వెనక సో దీన్ని బట్టి వీళ్ళందరూ కట్ట కట్టి ఒక బలిక బక్రాని రెడీగా చేసి పంపిస్తారు అనుకుంటా అది బాహుబలి అవంతి కాల వీళ్ళని వేసేయడానికి మిత్ర యుద్ధం వస్తున్నాగా ఎలా ఉంటుంది ఆ యుద్ధం మాయా మిత్ర మాయా మిత్ర మాయా మిత్ర మాయా మిత్ర మా మిత్ర

అది కనిపించకుండా ఉండాలంటే ఒక జుగాడు ఉంది లైక్ ఒక ట్రిక్ ఉంది విచర్ సిరీస్ లో ఈ సింగ్ ఈ అందమైన కూడా సేమ్ అలానే హెయిర్స్ ఉన్నా కూడా ఆ హెయిర్స్ ని వాడుకున్నారు కవర్ చేయడానికి అదే ట్రిక్ నిండొచ్చు రిలీజ్ కి ఇంకా టైం ఉంది కదా చేంజెస్ చేస్తారేమో చూద్దాం అండ్ ఇక్కడ కూడా కోర్స్ అగైన్ హెవీ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అవతార్ ఫ్లోటింగ్ ఐలాండ్స్ ఇక్కడ రాంగ్ ఏంటి అనేది ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాలేదు సెకండ్ టైం చూసినప్పుడు అర్థమైంది ఇప్పుడు వీళ్ళు కెమెరా దగ్గర వచ్చినప్పుడు మొత్తం స్లోమోలో ఉంది స్లో అయిపోయింది హార్స్ కూడా స్లోనే ఉంది కానీ ఇక్కడ బాస్ హెయిర్స్ నార్మల్ స్పీడ్ లో ఎగురుతుంటాయి ఇది రాంగ్ అయినప్పటికీ లుక్స్ కూల్ ఫర్ మీ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే బాహుబలి టూ సినిమాలో సాహోరే బాహుబలి పాటలు సేమ్ ఇలాంటి ఫిజిక్స్కి వ్యతిరేకంగా బాహుబలి స్లోమోలో వస్తుంటే తన హెయిర్స్ తన క్లాత్స్ డిఫరెంట్ స్పీడ్స్లో ఎగురుతుంటాయి విచ్ లుక్ స్కూల్ అలానే ఇక్కడ కూడా ఇట్స్ బ్యాడ్ బట్ ఇట్ లుక్స్ కూల్ ఫర్ మీ ఇలాంటి మిస్టికల్ ప్రపంచంలో ఈ క్లాత్స్ ఈ వాచ్ ఇలాంటి బూట్స్ సెట్ అవ్వట్లేదు మేబీ ఏమైంటుందంటే ఒక నార్మల్ డే ఒక నార్మల్ సీన్ ఒక నార్మల్ సన్నివేశం హీరో లైఫ్లో ఉన్నప్పుడు సడన్గా ఆకాశం నుంచి ఒక ఒక ప్రోడక్ట్ ఆస్ట్రాయిడ్లా వచ్చి పడి ఆ ఏలియన్ ప్రోడక్ట్లో నెక్లెస్ ఉంటే ఆ నెక్లెస్ని హీరో వేసుకున్న వెంటనే మల్టీవర్సల్ ట్రావెల్ స్టార్ట్ చేసేస్తాడనుకుంటా ఎందుకంటే ఇలాంటి కాస్ట్యూమ్కున్న ఒకే ఒక ప్రాపర్ ఇదే మల్టీవర్సల్ ట్రావెల్ ఎవరు వాచ్ లు బూట్స్ బ్యాక్ గ్రౌండ్ లో లైట్ సోర్స్ ఒకటి ఉంది అయినా షూటింగ్ చేస్తున్నప్పుడు గ్రీన్ స్క్రీన్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ ని లైట్ చేయడానికి హార్డ్ లైట్ కూడా వాడుకున్నారు ఫ్రంట్ నుంచి అండ్ గ్రీన్ స్క్రీన్ అని ఎలా చెప్తున్నానంటే సి ఇక్కడ చూడండి ఈజీగా క్లియర్ గా తెలిసిపోతుంది షూస్ సగం కట్ అవుతుంది అక్కడ అండ్ మేజర్ ఇష్యూ అన్నాను కదా అదే లైటింగ్ ఈ టీజర్ మొత్తంలో నాకున్న ఒకే ఒక మేజర్ ఇష్యూ లైటింగ్ది ఇక్కడ లెగ్ చూడండి చెప్తా అండ్ ఇలా ఎందుకు ఇంత చెత్తగా ఎందుకు వచ్చింది అనేది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ నుంచి కూడా లైట్ సోర్స్ ఉంటుంది బ్యాక్ లో కూడా అఫ్ కోర్స్ ఉంటుంది అండ్ ఈ టీజర్లో డైరెక్టర్ డిఓపి వీళ్ళందరూ కలిసి చేసిన తప్పు ఇవే కన్విక్షన్ తగ్గినప్పుడు ప్రాపర్ విజన్ లేనప్పుడు జరిగే కామన్ మిస్టేక్స్ ఇవన్నీ అండ్ దెన్ సేమ్ థింగ్ హియర్ ఇలా కాళ్లతో తన్న తర్వాత ఈ క్యారెక్టర్ ఐస్ కి వెళ్ళి గుర్తుకున్న తర్వాత ఐస్ మొత్తం బర్స్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఏదో విచిత్రంగా కనిపిస్తుంది నాకు నా ప్రకారం చెప్పాలంటే ఇట్ లుక్స్ లైక్ హీ స్టాండింగ్ గ్రీన్ స్క్రీన్ వెనకపెట్టి అతను ఒక కాళ్ళ మీద నుంచోని అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడంతే అనేలానే కనిపిస్తుంది ఇక్కడ చెప్పి చెప్పి నాకే ఓ మాదిరి ఉంది నా కర్మ ఇంకోసారి చెప్తా చూడండి అంతమంది ఆర్టిస్ట్లని మేము హైర్ చేసుకున్న తర్వాత ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయడానికి ఒక పది పదిహేను మందిని హైర్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్లీ కావాల్సిన అవుట్పుట్ వచ్చేంత వరకు వాళ్ళని పిండ్ వేసుకోవాలి కానీ ఇప్పుడు టైం ని మేనేజ్ చేయడానికి డైరెక్టర్స్ ఏం చేస్తారు మెయిన్ షార్ట్స్ని ని అంటే రోప్తో హీరో కొట్టిన తర్వాత పైకి ఎగిరే షార్ట్స్ని ని ఇలాంటి మెయిన్ షార్ట్స్ని ని ఫస్ట్ షూట్ చేసుకునేస్తారు అండ్ దాని కొన్ని గ్రీన్ స్క్రీన్ షార్ట్స్ ఉంటాయి కొన్ని ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన షార్ట్స్ ఉంటాయి వాటిని తర్వాత ఉన్నామాను అదే కానీ ఆ తర్వాత అలాంటి షాట్లని సీరియస్గా తీసుకోరు గ్రీన్ స్క్రీన్లో ఒకే క్యారెక్టర్ని టూ త్రీ టైమ్స్ డూప్లికేట్ చేసి పెట్టి ఫైనల్ ప్రోడక్ట్లో వదిలేస్తారు భయం లేకుండా అలానే ఇక్కడ చూడండి వీడు వీడు సేమ్ పర్సన్ అండ్ దెన్ వీడు 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 సేమ్ పర్సన్స్ ఇదంతా కేవలం టీజర్లోనే సినిమాలో ఇంకా ఎన్నిసార్లు ఇలా చేశారు ఎవరికి తెలుదు ఐదు మందిని కింద పండ పెట్టి గ్రీన్ స్క్రీన్ మీద అలా తిరిగేటట్టు యాక్టింగ్ చేపించి ఇలా కంపోజ్ చేసుకుని ఫ్రేమ్స్ అటు ఇటు చేసి డూప్లికేట్ చేసి రీపొజిషన్ చేస్తే అయిపోయా ఎప్పటి వరకు ఇలా లైక్ ఎవరు చూడరనే ధైర్యమా కన్నడలో ఒక వర్డ్ ఉంటుంది బేజవాబారితన అని ఇలా కేవలం వశిష్ఠ గారే కాదు చాలా మంది చేస్తారు అండ్ ఈ డైరెక్టర్స్కి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది నా క్వశ్చన్ ధైర్యం అంతా ఎవరికో ఆన్సర్ చేయాలి ప్రొడ్యూసర్ గారికి ఏం చెప్పాలనేది కాదు వాళ్ళు చేసే పనికి వాళ్ళు ఏం చెప్పుకుంటారు ఆ ధైర్యం గురించి చెప్తున్నాను నేను అలానే ఇది యాత్రుచ్చికమో అంటే కోయిన్సిడెన్సా లేదా ఇన్స్పిరేషన్ ఆ నాకైతే తెలిదు బట్ టెన్ లో రిలీజ్ అయిన ద లెజెండ్స్ ఆఫ్ గార్డియన్స్ ద ఆల్స్ ఆఫ్ గహోల్ అనే ఒక సినిమా వచ్చింది జాక్స్ స్నైడర్ దీనికి డైరెక్టర్ ఓకే సినిమా బాగానే ఉంటుంది చూడండి ఒకసారి ఆ సినిమా ట్రైలర్ లో వాడిన ఫాంట్ స్టైల్ ని చూడండి ఫస్ట్ ఇట్ లుక్ సిమిలర్ రైట్ ఎగ్జాక్ట్లీ విశ్వంభరాలు కూడా సేమ్ ఫాంట్ సేమ్ స్టైల్ సేమ్ కలర్ నే వాడుకున్నారు ఎక్స్ట్రా ఏంటంటే జస్ట్ ఒక యానిమేషన్ ఉంది కాకపోతే ఇదే ఫాంట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా అప్పుడు లేదు ఈ టీజర్లు మాత్రం వాడుకున్నారంటే ఐ హైలీ డౌట్ ఇట్ ఇవి టీజర్ లో కనిపించే విషయాలు కనిపించనివి కొన్ని ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం కాస్ట్యూమ్స్ కంబ్యాక్ టైం నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్యూమ్స్ బూట్స్ ప్యాంట్ టీషర్ట్ షర్ట్ ఒక సన్ గ్లాస్ ఒక వాచ్ ఎప్పటి నుంచో ఇప్పటివరకు సేమ్ ఉంది ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ జర్నీ మేము చూస్తూ ఉంటాం ప్రతిసారి కూడా ఆ క్యారెక్టర్ క్లిస్టర్ క్లీన్ గా కనిపించే ప్రతి ఒక్కసారి కూడా గుడ్ హెయిర్ స్టైల్ లో ఉండటం నాకైతే అస్సలు నచ్చదు ఒక కంటిన్యూటీ ఫీలింగ్ రావాలంటే రియల్ లైఫ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి అంటే మేము అంటాం మమ్మల్ని మేమందరం డే స్టార్ట్ అయినప్పుడు ఫంక్షన్ కెళ్లే మాదిరి రెడీ అయి ఉంటాం అదే ఈవినింగ్ వచ్చేసరికి ఫంక్షన్ ముందు అడుక్కు తినే బగ్గర్లా మారిపోయి ఉంటాం కానీ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ కమర్షియల్ సినిమాలో ఎలా ఉంటదంటే హీరో సినిమా స్టార్టింగ్ లో ఎలా ఉంటాడో సినిమా ఎండ్ అయ్యే వరకు అలానే ఫ్రెష్ గానే ఉంటాడు లైక్ తన హెయిర్స్ ప్రాపర్గా సెట్ అయి ఉంటాయి తనకి ప్రాపర్ క్లాత్స్ ఉంటాయి ప్రాపర్ షూస్ ఆర్ ఫుట్వేర్ అయితే కంపల్సరీ ఉంటుంది సో కమర్షియల్ సినిమాల్లో హీరో బట్టలు హీరో హెయిర్ స్టైల్ హీరో మేకప్ హీరో బూట్స్ తన వాచ్ ఇవన్నీ ఇమ్మార్టలా ఇది నాకు అస్సలు నచ్చదు ఎగ్జాంపుల్స్ కావాలంటే చెప్తా దీని గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాను ఈ రోజు కుదిరింది ఎవడు సినిమాలో చరణ్ క్యారెక్టర్ ఎప్పుడు చూసినా ఎన్ ఎక్కడ చూసినా ఫ్రెష్గా కూమ్ చేసుకొని ప్రాపర్గా డ్రెస్ చేసుకొని ప్రాపర్ మేకప్తో కనిపిస్తూ ఉంటాడు అండ్ అలా ఉండటం నాకు చాలా ఆర్టిఫిషియల్ ఫీల్ ఇస్తుంది అంటే అఫ్ కోర్స్ వాళ్ళు సినిమాని అమ్ముతున్నారు హీరో బ్యూటిఫుల్గా ఉండాలి ఫ్యాన్స్ వస్తారు బట్టలు చిమ్కుంటారు ఓకే కానీ ఇక్కడ ఆ క్యారెక్టర్ ఒక డ్రామాలో ఉన్నాడు తన ఏదో కక్ష కోసం వచ్చాడు కక్ష కోసం వచ్చినోడు మిర్రర్ ముందు కూర్చొని ప్రాపర్ కూమ్ చేసుకొని డ్రెస్ చేసుకుని కూర్చోడు కదా దాని గురించి మాట్లాడుతున్నాను నేను అండ్ ఒక గుడ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణగాడి వీర ప్రేమగాథాలు ఒక దిక్కు లేని హెయిర్ స్టైల్ ఫ్యాషన్ సెన్స్ లేని బట్టలు దీన్ని చూసి కూడా ఆడియన్స్ కాన్షియస్ గా కనెక్ట్ అయిపోతారు క్యారెక్టర్ కి పెద్ద హీరోల సినిమాలకి చాలా జరుగుతుంటది ఈవెన్ దో అది సినిమా అయినా హీరో ప్రాపర్ కాస్ట్యూమ్స్ వేసుకుంటూ ఉంటాడు లైక్ ఒకే స్టైల్లో కాస్ట్యూమ్స్ సినిమా మొత్తంలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వేసుకుంటూ ఉంటాడు ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసే కాస్ట్యూమ్ వేయాలి కానీ హీరోకి నచ్చిన కాస్ట్యూమ్స్ అయితే అస్సలు వేయకూడదు అనేది నా పాయింట్ బాలీవుడ్ క్రికెట్ డర్టీ అలాట్ యాక్షన్ సీక్వెన్స్ కి ముందు ఎలా ఉంటారు యాక్షన్ సీక్వెన్స్ తర్వాత అపోజిట్ గా మారిపోయి ఉంటారు ఆ క్యారెక్టర్ కంటిన్యూటీని మెయింటైన్ చేస్తారు కానీ మన హీరోలు దె లుక్ క్లిస్టర్ క్లీన్ ఆల్వేస్ సో నా రిక్వెస్ట్ మా డైరెక్టర్స్కి ఏంటంటే మేక్ యువర్ హీరో లుక్ డర్టీ వెన్ ఇట్స్ నెసెసరీ ఇఫ్ యు ఆర్ హావింగ్ ఎనీ ట్రబుల్ ప్లీజ్ హావ్ కాన్వర్సేషన్ విత్ ప్రశాంత్ నీల్ ఫర్ ఎక్స్ట్రా సపోర్ట్ ప్లీజ్ అండ్ మై సజెషన్ ఫర్ చిరంజీవి గారి డైరెక్టర్ ఆర్ అప్కమింగ్ డైరెక్టర్ చిరంజీవి గారి దగ్గర ఉన్న అన్ని బూట్స్ ని ఆయన టీ షర్ట్స్ ని లాక్కొని అందరూ ఇది ఒక్కటి చేయండి చాలు స్ట్రెయిట్ గా భోళాశంకర్ సిట్ నుంచి వచ్చేసినట్టుంది సేమ్ బట్టలు ఒకప్పుడు ఒకే షర్ట్ ని ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ వేసుకున్నారంట అంజీ మూవీలు అంత డెడికేషన్ తో ఉండేవారు ఆయన అది క్యారెక్టర్ కి తగ్గ కాస్ట్యూమ్స్ డైరెక్టర్ విజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం ఇలాంటి మిస్టికల్ ఫాంటసీ యాక్షన్ డ్రామాని షూట్ చేస్తారు ఎలిమెంట్స్ ఎమోషన్ మ్యాజిక్ వీటిని చూపించే విధానం అదే కన్విక్షన్ చాలానే ఇంపార్టెంట్ జగదేక వీరుడు అతిలోక సుందరి భైరవ దీపం డమరుకం అండ్ ఇలా మంచి ఎగ్జాంపుల్స్ వీటిని డీప్గా స్టడీ చేస్తే విశ్వాంభరా ఇంకో మంచి సినిమా అవ్వగలదు చెత్త ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి శకుంతలో అనగనగా ఒక దీడు లాంటి ఎగ్జాంపుల్స్ ఎలా ఉండకూడదని యాజ్ ఆఫ్ నవ్ లో ఎఫర్ట్ హాఫ్ పేక్ మూవీ స్ చాలానే టైం ఉంది చాలానే స్పేస్ ఉంది చూడాలి చేస్తారో అలానే వదిలేదు ఈ టీజర్ మొత్తంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఓన్లీ గుడ్ థింగ్ ఈస్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ సో అంతే విశ్వంభర టీజర్ బ్రేక్ డౌన్ ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పు కాదు ఆ ఇన్స్పిరేషన్తో చేసిన ప్రోడక్ట్ అందరికీ నచ్చేలా తీయకపోవడం తప్పు అండ్ అదే ఈ టీజర్ తప్పు ఇన్స్పిరేషన్ తీసుకోవడం కాపీ చేయడం నెవర్ ఎవరో ప్రాబ్లం కానీ కన్విక్షన్ ఉండాలి మెయిన్ థింగ్ అది మారిన రోజు ఫుల్ మూవీ కాపీ చేసిన చూడొచ్చు అనిపిస్తుంది సినిమా ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఆఫ్ కోర్స్ లైక్ చేసి ఉంటారు కమెంట్ చేసేయండి రెండు మూడు కమెంట్లు చేసేయండి ఈ టీజర్లో మీకు నచ్చిన డీటెయిల్ ఆర్ నచ్చిన డీటెయిల్ నేను కూడా చెప్పని ఏదైనా డీటెయిల్ ఉంటే కూడా చెప్పేయండి ఇకుండా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది తెలియదంటే ఈ వీడియోని ఇంకోసారి చూడండి తెలిసిపోతుంది ఆ క్రేజియెస్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటది ఈ సినిమాలో రాజీవ్ కనకాల గ్రహాంతర వాసి అయినా చంపించేస్తారు పీక కోసి అని ఒక బటన్ ఉంటది దాన్ని తప్పకుండా నొక్కండి ఈ వినా సామాజిక ప్రసార ఖాతాలు కొంచెం వెంట పడండి నంబర్స్ పెంచుదాం సీన్ వీడియో సూన్ బాయ్ బాయ్